హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దీప్తి. దీప్తి స్వల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్తో మన దీప్తి స్వల్ సక్సెస్ చేస్తారు అని చెప్పని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. చూస్తున్నారు కదా మన దీప్తి స్వల్లో ఈవెల్టి వీడియో, ఏదో ఫేస్ ప్యాక్ చెప్తున్నాను అని చెప్పి మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, ఇది ఒక ట్యాన్ రిమూవింగ్ ఫేస్ ప్యాక్ చెప్తున్నాను నేను. ఈ మధ్యకాలంలో అందరూ ఫేస్ ట్యాన్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళ కోసం ఈ హోమ్ రెమెడీ అండి. కొందరికి ఫోర్ హెడ్ ట్యాన్ అవుతుంది, కొందరికి అప్పర్ లిప్ లోయర్ లిప్ ట్యాన్ అవుతుంది, కొందరికి అయితే కంటి చుట్టూ నలుపు ఉంటుంది, సహజంగా వస్తుంది. కొందరికైతే కొందరికి వాళ్ళ వర్క్ని బట్టి కూడా కంటి చుట్టూ నలుపు అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేయొచ్చు. మీడియం సైజ్ బంగాళదుంప మనం తీసుకొని పీల్ చేసేసుకొని ఇలా తురిమేసుకోవాలి. ఇలా తురమడం టైం లేని వాళ్ళు గ్రైండ్ చేసుకోవచ్చు. వాటర్ మిక్స్ చేసి గ్రైండ్ చేయొద్దండి. మీరు గ్రైండ్ చేసేలా అయితే అచ్చంగా బంగాళదుంప నుండి వచ్చిన జ్యూస్ మాత్రమే ఈ ఫేస్ ప్యాక్లో యూస్ చేస్తున్నాం మనం. ఇలా తురిమేసిన బంగాళదుంపని ఇట్లా ఒక ఫిల్టర్లో వేసి గట్టిగా మనం ప్రెస్ చేసేస్తే దాని నుండి వచ్చే జ్యూస్ వస్తుంది. మీడియం సైజ్ ఒక బంగాళదుంపకి ఒక 3 స్పూన్స్ మాత్రమే జ్యూస్ వచ్చిందండి. ఇది ఒకసారికి యూజ్ అవుతుంది. మీకు కంటి చుట్టూ నలుపు ఉన్న వాళ్ళు కొంచెం కాటన్ తీసుకొని అచ్చం మీ బంగాళదుంప జ్యూస్లో ఆ కాటన్ డిప్ చేసేసుకొని మీ కళ్ళ మీద పెట్టేసుకోండి. ఆ కాటన్ని అట్లా 10 to 15 మినిట్స్ మీరు అలా వదిలేసేయండి, రిలాక్స్ అవ్వండి. ఆ టైంలో చక్కగా మీ కంటి చుట్టూ నలుపు అనేది తగ్గుతుంది. మీరు డైలీ చేయండి, ఒక వారం 10 రోజుల్లోనే మీరు మంచి మార్పు గమనించగలుగుతారు. ఇప్పుడైతే ఫేస్ క్లీన్సింగ్ కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను, 1 స్పూన్ తేనె 1 స్పూన్ బంగాళదుంప జ్యూస్, ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని మీరు ఫేస్ క్లీన్ చేసుకోండి. కొంచెం కాటన్తో ఈ లోషన్ తీసుకొని ఈ జ్యూస్ తీసుకొని మీరు ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. 5 మినిట్స్ చేసుకోండి చాలు. మీ ఫింగర్ టిప్స్తో కూడా లైట్ మసాజ్ ఇవ్వండి. ఈ బియ్యపిండి, బంగాళదుంప జ్యూసు, ఇంకా తేనె ఇవన్నీ మీకు ట్యాన్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇట్లా మీరు సర్క్యులర్ మోషన్లో ఫేస్ అంతా మసాజ్ ఇచ్చేసేయండి. 2 to 3 మినిట్స్ చాలు. ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాము. తేనె మీకు న్యాచురల్ బ్లీచ్లా పనిచేస్తుందండి, ట్యాన్ తగ్గిస్తుంది. మీ ఫేస్ మీద ఇంకేమైనా మచ్చలు ఇలాంటివి ఉంటే తగ్గిస్తుంది. బియ్యపిండి వల్ల మీకు ఫేస్ న్యాచురల్ గ్లో వస్తుంది. ఇప్పుడు నేను ఒకసారికి సరిపడానే నేను మీకు చూపిస్తున్నాను. 1 స్పూన్ 1 ఫుల్ స్పూన్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. మనకి ఇంకా ఎక్కువ వేసుకోవాలి అని అంటే ఇక్కడ బంగాళదుంప జ్యూస్ లేదు కదా మనకి, ఇది దీనిలో వాటర్ మిక్స్ చేయకుండా అచ్చం బంగాళదుంప జ్యూస్లోనే చేసుకోవాలి. మీరు ఇలా మచ్చలు ఇలాంటివి తగ్గాలి అని చెప్పని అనుకున్న వాళ్ళు కొంచెం ఓపిగ్గా ఇలాంటి హోమ్ రెమెడీస్ ట్రై చేశారు అంటే మీరు మంచి రిజల్ట్ చూస్తారు. మీరు ఇందాక నేను తేనె ఇంకా బంగాళదుంప జ్యూస్ రెండు మిక్స్ చేశాను కదా, ఆ జ్యూస్ ఉంది ఇప్పుడు నా దగ్గర, అదే దీనిలో కలిపేస్తున్నాను. ఇది లేను, ఇది మీరు ఫస్ట్ మీరు ఫేస్ క్లీన్ చేసేసుకుంటారు కాబట్టి మీరు ఇంకొక స్పూన్ దీంట్లో తేనె మిక్స్ చేసుకున్నాక ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి. ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాక 10 మినిట్స్ మీరు అలా వదిలేసేయండి. ఫేస్ డ్రై అవ్వనివ్వద్దండి. మీరు ఫేస్ ప్యాక్ వేసుకొని ఫ్యాన్ దగ్గర కూర్చోవడం ఇంకా ఇలాగ కూలర్ దగ్గర ఇలా కూర్చోవడం అట్లా చేయదు. ఫేస్ మీద అయితే ఫేస్ ప్యాక్ డ్రై అవ్వనివ్వకండి. 10 మినిట్స్ అలా ఉంచేసుకొని మీరు వెట్గా ఉన్నప్పుడే మీ ఫింగర్ టిప్స్తో లైట్ మసాజ్ ఇచ్చేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసేయండి. మీరు ఇట్లా డైలీ చేయడం కుదిరిన వాళ్ళు డైలీ 1 వీక్ చేయండి, మంచి రిజల్ట్ చూస్తారు. తర్వాత మీరు ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయండి, మీ ఫేస్ మీద ఉండే మచ్చలు ట్యాన్ అనేది తగ్గిపోతుంది. చూసారు కదా ఈజీగా మీరు ఇంట్లోనే ట్యాన్ రిమూవింగ్ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి దీప్తి స్వల్ ఫాలో అవుతున్నందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టాటా.